ఢిల్లీ లో మళ్ళీ కదం తొక్కడానికి రైతు సంఘాలు రెడీ అయ్యాయి। మంగళవారం రైతుల ఆందోళన కారణంగా హై అలర్ట్ ప్రకటించింది। సరిహద్దులను సీజ్ చేసినప్పటికీ డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి। ఢిల్లీ లో మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ఆందోళనతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది। రైతుల ప్రదర్శన సందర్భంగా పోలీసులు ఢిల్లీలో మార్చ్ 12 వరకు నిషేధాజ్ఞలు విధించారు। పెద్ద సంఖ్యలో జనం గుమిగూడరాదని ఆంక్షలు విధించారు। సెక్షన్ 144 విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు। ఢిల్లీలోకి దారి తీసే సింగు సరిహద్దు దగ్గర మొత్తం సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేసి రాకపోకలు కట్టడి చేశారు। అంతేకాదు రాజధాని ఢిల్లీలోకి ట్రాక్టర్లకు ప్రవేశం లేదని ప్రకటించారు। టపాసులు మండే పదార్థాలు ఇటుకలు రాళ్ళు పెట్రోల్ క్యాన్లు సోడా సీసాలపై కూడా నిషేధం విధించారు। లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని కూడా నిషేధించారు। డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు। దేశవ్యాప్తంగా 200కు పైగా రైతు సంఘాలు చెలో ఢిల్లీ ప్రదర్శనలో భాగం కానున్నాయి। అయితే నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా కొంతమంది రైతులు ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు। శంభు సరిహద్దులో ట్రాక్టర్లతో రైతులు హల్చల్ చేశారు। రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీ శివార్లలో హై అలర్ట్ ప్రకటించారు। ప్రత్యేక బలగాలు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి। సింగు సరిహద్దులో పోలీసులు మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు। ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించనున్నారు। కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి। 2021లో రైతులు తమ ఆందోళన విరమించినప్పుడు పెట్టిన షరతుల్లో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కూడా డిమాండ్ ఒకటి। మూడేళ్లు గడుస్తున్నా తమ డిమాండ్ నెరవేర్చకపోవడంతో మరోసారి ఆందోళనలకు రైతులు పిలుపునిచ్చారు। వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి। అయితే ఈ ఆందోళనను ఎలా చేపట్టాలి అనే దానిపై ఇప్పటికే రైతు సంఘాల నేతలు 40 సార్లు రిహార్సల్స్ కూడా చేశారు। అందులో పంజాబ్లో 30 సార్లు హర్యానాలో 10 సార్లు రిహార్సల్స్ జరిగాయి। సుమారు 2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు। వీటితో పాటు పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీ కేరళ కర్ణాటకల నుంచి అన్నదాతలు కార్లు బైక్లు మెట్రో రైళ్లు బస్సుల ద్వారా కూడా ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది। దీంతో ఢిల్లీ పోలీసులతో పాటు హర్యానా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు।